బయటికి. మీరు గుర్తుపట్టలేదా అన్న? నేను ఇంద్రసేన రెడ్డిని. నేను సమరసింహారెడ్డినన్నా? నేను ఆదికేశవరెడ్డినన్నా రాయలసీమ. మీరు మీరెందుకు వచ్చారు? ఎందుకంటావేంటన్నా? నీకోసం మొత్తం ఇండియా అంతా కలిసి ఉంటారు సార్. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నామని తెలిసింది, అందుకే వచ్చాం. బాంబులు పట్టాల్సిన చేత్తు స్టీరింగ్ పడతావా? మనుషుల్ని నరకాల్సిన వాడివి, ఇలా కార్లు నడపడం ఏంటన్నా? కమాన్, మన రాయలసీమకు వెళ్ళిపోదాం. రానా రా? నేను రాను. రావా? కత్తులతో కాదు కంటి తూపులతో చంపుతాను అనే వంశంలో పుట్టిన వాడివి, కక్ష తీర్చుకోవడానికి రానంటా వెంటనా? రా. ప్రాణానికి ప్రాణాన్ని, శవానికి శవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద ఒడ్డు కొయించుకున్న నువ్వు తిరిగి వాళ్ళ రానంటావా? మన కడపలో గడప గడపని గడగడ నడించిన మన తాతయ్యని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు చేసుకున్నాను, గుర్తు రాలేదు. నీ తల్లిని, తండ్రిని, అత్తని, మామని, అక్కని, బావని, అన్నని, వదినని దొంగచాటుగా బాంబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ నీలకంఠాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్న? ఉంది కానీ. ఇంకా కానీ ఏంటన్నా? కానీలు పోయి చాలా రోజులైంది. ఒక్కసారి నీ మీసాన్ని మెలై మెలై తాగన్నా. ఏంటి రాయలసీమ నీళ్ళన్నా? ప్రపంచంలో ఏ నీళ్ళలోనైనా ఫ్లోరిన్ మాత్రమే ఉంటుంది, రాయలసీమ నీళ్ళలో పౌరుషం ఉంటుంది. తాగన్నా, తాగు. ఎర్రగా దిగుతున్నాయి అన్నా ఈ నీళ్లు తాగి. ఆ నీలకంఠాన్ని అడ్డంగా నరికాయి. ఇదేంటి రాయలసీమ గాలి? నీకు సీమ గాలి సోకి చాలా రోజులైందని తీసుకొచ్చా? ఊదింది నువ్వేనా? అవును, అందుకే ఈ గబ్బు. రాయలసీమ నీళ్లు తాగావు, రాయలసీమ గాలి పీల్చావు. ఇప్పుడు చెప్పన్నా, ఆ నీలకంఠారెడ్డిని ఏం చేస్తావు? మొక్కలు మొక్కలుగా నరికేస్తా లేదా బాంబులతో మలమల మలమల మల మార్చేస్తా? బయలుదేరండి. డాడీ, అర్జెంటుగా రివాల్వర్ తీసుకుని రా. నన్ను చంపేస్తున్నా ఏంటి? నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీలకంఠారెడ్డిని వదలొద్దు. వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడికి? కడపకి. ఇంకెక్కడికి? ఇదంతా నిజం అనుకుంటున్నావా? డ్రామా. డ్రామానా? నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తున్నావు అంతే. మరి ఈ బాంబులు? ఇవి బాంబులా? పురికోస కట్టలు కావాలంటే చూసుకో. ఇదిగో అందరూ రిహార్సల్ అయిపోయిందా? వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. పదండి. అరే గబ్బు నోయలో. గురు, ఏం జరిగింది? జరిగింది ఏదో జరిగింది. నీ ఫేస్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ కి పెద్దగా సూట్ అయినట్లేదు. ఫ్లాష్ బ్యాక్ గురించి నువ్వు మాట్లాడతావు? ఫ్లాష్ బ్యాక్ అంటే ఏంటో సార్, నీ ఫేస్ తగలయ్యా. అమ్మయ్యా, ఫ్రాక్షన్ సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను.